నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ సంతానలేమి సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట కూడా అదే మరి కారణాలు ఏంటి ఫోర్టీ లో ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు వివరించడానికి డాక్టర్ మౌనిక గారు నాతో పట్జానవు అవుతున్నారు అవును అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు లైఫ్ లైన్ యా సంతానలేమి సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినడానికి కారణం ఏం చెప్తారండి ఈ సమస్యలేం ప్రాబ్లం ఈ మధ్యలో అంటే చాలా జనరల్ అయిపోయిందండి మన రిలేటివ్స్ వింటూ ఉంటాము లేదా మన ఫ్రెండ్స్ పెళ్ళైన తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ అయినప్పటి నుంచి స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు ప్రెగ్నెన్సీ కలగలేదు అని ఇప్పుడు ప్రతి డిసీజ్కి లేదా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఎంత శాతం మనకు పాపులేషన్లో కనపడుతుంది అన్నది స్టాటిస్టిక్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చూస్తారనమాట ఆ ఆ లెక్కను చూస్తే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఆల్మోస్ట్ థర్డ్ ఆర్ ఫోర్త్ పొజిషన్లో ఉందన్నమాట ఆఫ్టర్ హార్ట్ ప్రాబ్లమ్స్ షుగర్ ప్రాబ్లమ్స్ వీటికి నెక్స్ట్లో లో పోటీగా మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య చూస్తున్నాం అంత ర్యాంపెంట్గా ఉంది ఈ ప్రాబ్లం ముందు కూడా ఉందా ఈ మధ్యలోనే స్టార్ట్ అయిందా నిజానికి మన గ్రాండ్ పేరెంట్స్ లేదా ఇంకా కూడా ఈవెన్ ఓల్డర్ జనరేషన్స్ టైంలో కూడా మనకి సమస్యలేమి ప్రాబ్లం అన్నది ఉందండి కానీ అన్ఫార్చునేట్లీ ఆ టైంలో ఈ ప్రాబ్లం ఉంది అని కపుల్స్ బయటకు వచ్చేవాళ్ళు కాదు లేదా బయటికి వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళాలి దానికి కేటర్డ్గా పర్టిక్యులర్గా ట్రీట్మెంట్స్ ఇచ్చే సంస్థలు ఉండేవి కావన్నమాట ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాబ్లం అన్నది చాలా ఓపెన్ విషయం అది ఒక సోషల్ లాగా ఎవరు ట్రీట్ చేయట్లేదు ప్రాబ్లం ఉంది అన్న వెంటనే నియరెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ వెళ్ళి మీరు చిన్న ఇన్వెస్టిగేషన్స్ స్కాన్స్ బ్లడ్ టెస్ట్ ఏమన్నా చేసుకుంటే ప్రాబ్లం ఉందా లేదా ఉంటే ఏదైనా చిన్న ట్రీట్మెంట్స్ తీసుకొని మీరు ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఆప్షన్ ఉంది నో ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య ఎంత ఎక్కువగా ఉందంటే ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇప్పుడు ఫార్వర్డ్ వస్తున్నాయండి ట్రీట్మెంట్స్ని కంపెన్సేట్ చేయడానికి ఒకప్పటిలో ఇన్ఫర్టిలిటీని ఒక డిసీజ్ లాగా కన్సిడర్ చేసేవాళ్ళు కాదు అందుకని ఇన్సూరెన్సెస్ కూడా ఉండేవి కాదు ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు దాన్ని కూడా ఒక జెన్యున్ ప్రాబ్లమ్గా కన్సిడర్ చేసి ఫినాన్షియల్ హెల్ప్ ప్రొవైడ్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ముందుకు వస్తున్నాయి సో ఐవీఎఫ్ అండ్ ఐయుఐ కవర్ అవుతాయి అంటారా ఈ మెడికల్ పాలసీస్ డెఫినెట్లీ అండి యూజువలీ ప్రొసీజర్స్ ఈ ఐయూఐ లాంటి ట్రీట్మెంట్ లో ఏమవుతుందంటే అమౌంట్ పరంగా ఎక్కువగా ఎక్కువ అవ్వదు అనమాట ఇట్ ఈస్ రీజనబుల్లీ పెట్టుకోగలరు మోస్ట్ ఆఫ్ కపుల్స్ బట్ ఐవిఎఫ్ లేదా టెస్ట్యూబ్ ట్యూబ్ బేబీ పద్ధతి అన్నప్పుడు దాంట్లో కొంచెం కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఉంటాయి ప్రొసీజర్లో లేడీకి మత్తు ఇవ్వాల్సి దాంట్లో రిక్వైర్మెంట్లో మీకు ఇవి కంపెన్సేట్ అవుతాయా లేదా అనేది యూ కెన్ ఫైండ్ అవుట్ కాల్ ఉన్నారండి వారితో మాట్లాడదాం నాగర్ కర్నూలు నుండి జాఫర్ గారు నమస్తే అండి డాక్టర్ గారితో మాట్లాడండి హలో చెప్పండి మేడం నమస్తే మేడం నమస్తే సార్ చెప్పండి మేడం మేము సెవెన్ ఇయర్స్ అయింది మేడం ఓకే అయితే ఇప్పటి వరకు మేము తిరిగిన చోట ఆల్రెడీ ఫార్టీ నైన్ లో కూడా చూపించుకున్నాం ఇంతకు ముందుకు ఓకే ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అని చెప్పేసి వన్ ట్యూబ్ వన్ ట్యూబ్ బ్లాక్ ఉందా అండి అవును ఓకే పీరియడ్స్ కూడా కరెక్ట్ రావడం లేదు ఓకే ఇప్పటికీ ఫస్ట్ త్రీ టైమ్స్ అవార్డ్స్ అయింది ఓకే అండి ట్రీట్మెంట్స్ అంటే ఏమేం జరిగాయండి మీకు ఇంతవరకు పీసీఓడి ప్రాబ్లం ఉన్నది ఓకే ఐయూఐ ట్రీట్మెంట్ చేశారా మేడం ఇక్కడ మాట్లాడండి హలో మేడం నమస్తే మా చెప్పండి మీకు ఐయూఐ ట్రీట్మెంట్ అయిందా అండి ఆహా కాలేదు మేడం ఐ జస్ట్ ఇవ్వండి సార్ నేచురల్ గా నాకు మ్యారేజ్ అయిన అదే మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మేడం ఓకే ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెవెన్ మంత్స్ లో అవర్షన్ అయింది సెకండ్ మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మేడం ఓకే అండి సెకండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ సిక్స్ మంత్స్ లో అవర్షన్ అయింది మళ్ళీ ఓకే టూ టైమ్స్ అవర్షన్స్ అయినాయి మేడం తర్వాత ఇంకా ఒక టూ టూ త్రీ ఇయర్స్ కరెక్ట్ రెగ్యులర్ వచ్చింది మంత్ ఓకే మళ్ళీ మధ్యలో పిసిఓడి ప్రాబ్లం వచ్చింది మేడం ఒకసారి స్టమక్ పెయిన్ అని హాస్పిటల్ టెస్ట్ చేయించామంటే ట్యూబ్ టెస్ట్ ఓకే వన్ ట్యూబ్ బ్లాక్ అని వచ్చింది అందులో పీసీడి ప్రాబ్లం ఉన్నందువలన మంత్ సరిగా రావడం లేదని చెప్పారు మన వెనక రేగిస్తా చూసి వన్ ఫార్టీ నైన్ కి టెస్ట్ లో పంపించింది మేడం ఓకే అక్కడ టెస్ట్ అవి స్కానింగ్ అవన్నీ చేసి అంతా బానే ఉంది ఇంకా సర్జరీ చేయాలమ్మా అని చెప్పి రాడా ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది కదా గర్భ సంచి నీటి పూజలు ఉన్నాయి అదంతా క్లీన్ చేసుకోవాలి అని చెప్పి అక్కడ వస్తే ఓకే అండి ఇప్పుడు మీరు ఫస్ట్ రెండు కూడా మిస్ క్యారేజెస్ చెప్పినవి చాలా లేట్ గా అయ్యాయండి ఎక్కువగా మనము ఈ టైమ్ లో చూడమన్నమాట మీరు నోటీస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద మిస్ లేదా అబార్షన్లు మొదటి మూడు నెలల్లో అవుతూ ఉంటాయి ఏడో నెల ఆరో నెల వరకు వెళ్ళి జరిగింది అంటున్నారు కాబట్టి మీరు ఎగ్జాక్ట్ గా రీజన్ అనుకోవాలి ఎందుకు అయింది ఇది మీలో ఏమైనా షుగర్ ప్రాబ్లం ఉండేనా బీపీ ఇబ్బంది ఉండేనా మాయ ద్వారా బ్లడ్ సరిగ్గా బేబీకి అందట్లేదా లేదా రేర్ కేసెస్ ఏమవుతుందంటే గర్భసంచి లోపల ఒక అడ్డు కూడా సెప్టమ్ అని ఉంటాయండి కొంతమందికి మీకు త్రీ స్కాన్ అన్న దాంట్లో బయటపడుతుంది అది ఉందా లేదా అన్నది సో ఆ అడ్డు కూడా ఉంటే కూడా సరిగ్గా బేబీ కూర్చోడానికి ప్లేస్ లేకపోవడం వల్ల లేదా ఆ మాయ సరిగ్గా అతుక్కోవడానికి ప్లేస్ లేకపోవడం వల్ల కూడా ప్రీ టర్మ్ గా ఎర్లీగా డెలివరీకి వెళ్ళిపోవడము లేదా ఈ సెకండ్ ట్రెమెస్టర్ మీకు అయిన సిక్స్త్ సెవెంత్ మంత్ లో అవుతూ ఉండడం చూస్తుంటాం సో మొదటిగా మీరు అవి ఇగ్నోర్ చేయకుండా ఫస్ట్ రెండు ఎందుకు అలా జరిగాయి అన్నది మీరు చెక్ చేయించుకోండి జెన్యు పరంగా కూడా ఏమన్నా ఇబ్బందులు ఉండుండొచ్చా బేబీలో అన్నది కూడా మీరు చూసుకోవాలి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏం ప్రాబ్లం లేదు యూ కెన్ గో అహెడ్ ఫర్ ట్రీట్మెంట్ అన్నప్పుడు ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉందన్నారు కాబట్టి ఈ ట్యూబ్ టెస్ట్లో హండ్రెడ్ పర్సెంట్ చెప్పడానికి లేదండి లాప్రోస్కోపీ మీరు కెమెరా వేసి అండర్ ఎనెస్థిషియాలో మనకు అప్పుడు కూడా ట్యూబ్ బ్లాక్ ఉందంటేనే మనకు నిజంగా ట్యూబ్ బ్లాక్ ఉన్నట్టు మీకు వద్దు ఇవన్నీ సర్జరీ ఎందుకు రేపు ఓవరి డ్రిల్లింగ్ పీసీఓడికి చెప్తుంటారు చేసుకోవచ్చు అని చెప్పి కానీ ఆ డ్రిల్లింగ్ అన్న పద్ధతిలో కూడా పర్మనెంట్ సొల్యూషన్ దొరకదండి అంటే మీరు అది చేసుకున్న ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కరెక్ట్గా మీకు పీరియడ్స్ రావచ్చు కానీ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ స్క్వేర్ వన్ ఇదే ప్రాబ్లమ్ ఎదురవ్వచ్చు అంటే ఇర్రెగ్యులర్ అయిపోవడం మీ పీరియడ్స్ సో పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదండి ఓన్లీ టెంపరీ మీకు ఆప్షన్ ఖచ్చితంగా సర్జరీ వెళ్ళాలనుకుంటున్నారంటే వెళ్ళొచ్చు బట్ ఆ నెక్స్ట్ సిక్స్ మంత్స్ వరకే మీకు ఆ రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి ఆ టైంలో టాబ్లెట్స్తో ట్రై చేయడం లేదా ఐయుఐ లాంటి ప్లాన్స్ కూడా చేయొచ్చు ఎప్పుడు ఐయుఐ చేసుకుంటారంటే ఏ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉందో ఆ సైడ్ ఎగ్ విడుదలైనప్పుడు వద్దు మీరు ఇవన్నీ సర్జరీ ఇవన్నీ డెఫినెటివ్ క్యూర్ లేదు లేదా సర్జరీ చేసినంత మాత్రాన ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది లేదా ట్రీట్మెంట్స్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుందని కూడా లేదండి సో ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ ద సర్జరీ సర్జరీ అవాయిడ్ చేసి డైరెక్ట్గా మీరు ఐయుఐ లాంటి స్టెప్ ట్రై చేయొచ్చు బికాజ్ న్యాచురల్గా కావట్లేదు సో టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి మేము ఆ ఎగ్ని మానిటర్ చేసి మీకు ఎగ్జాక్ట్ టైం ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో చెప్పి ఆ రోజు భర్త కణాలని మీ గర్భ సంచిలో వేస్తాం ఎప్పుడంటే ట్యూబ్ ఓపెన్ ఉన్న సైడ్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఇది మీరు ఒక టూ సైకిల్స్ దాకా ట్రై చేయండి పీసీఓడితో పాటు ఇంకా ఎలాంటి కారణాలు ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తాయి అంటారు ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి దారి తీయడానికి కారణాలు వైఫ్లో ఉండొచ్చు హస్బెండ్లో ఉండొచ్చు లేదా ఇద్దరిలో ఉండొచ్చు అండి సో వైఫ్లో ఎక్కువగా కారణాలు ఎక్కడ వస్తాయంటే అండాశయంలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఎక్కువగా చూస్తాం ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాకా నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి లాస్ట్ తక్కువ శాతం కేసుల్లో గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ అండాశయంలో ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తాం కాబట్టి దాంట్లో మేము ఎక్కువగా చూసేది నీటి బుడగల సమస్య అంటే అది వన్ ఆఫ్ ద మెనీ రీజన్స్ అనమాట నీటి బుడగల సమస్య కాకుండా అండాశయం రిలేటెడ్లో ఇంకో ప్రాబ్లము గుడ్ల సంఖ్య తక్కువ ఉండడం ఇప్పుడు పీరియడ్స్ ఎవరికైతే కరెక్ట్గా రావట్లేదో రెగ్యులర్గా రావట్లేదో వాళ్ళందరూ ఒకటి అనేసుకుంటారు ఏమనంటే నాకు నీటి బుడగల సమస్య ఉందనుకుంటాను పీసీఓడి ఉంది అనుకుంటాను అని అనుకుంటారు అలా చెప్పలేమండి ఇర్రెగ్యులర్ సైకిల్స్ కొంతమందిలో ఎగ్స్ బాగా తగ్గిపోవడం వల్ల కూడా చూస్తాం పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి ఎగ్ నంబర్స్ గుడ్ల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది గుడ్డు పెరుగుదల కరెక్ట్గా అవ్వడ అవ్వకపోవడం వల్ల ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి కానీ ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి వేరుగా ఉంటుంది అవి తక్కువ కౌంట్ ఉండడం వల్ల ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక స్కాన్ చేసుకొని అసలు మీకు పీసీఓడి ప్రాబ్లమా లేదా రిజర్వ్ తక్కువ ఉందా అన్నది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి నాకు సెకండ్ ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్ రావచ్చు సటల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్లో లైనింగ్ దెబ్బతిండం అదర్వైజ్ మీరు పెల్విక్ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ ఎండోమెట్రియాసిస్ అన్న కండిషన్స్ వల్ల అతుకులు చేరుకొని ట్యూబ్ అనాటమీ కరెక్ట్గా కూర్చొని లేకపోవడం అండాశయం మీద అదర్వైజ్ గర్భసంచిలో గోడల్లో గడ్డలు ఉండడము టీబీ వల్ల గర్భసంచి లోపల పొర దెబ్బతిండడం ఇవన్నీ కూడా డిఫరెంట్ రీజన్స్ ఒక లేడీ సైడ్ నుంచి కాజెస్ అదే మగవాళ్ళలో మాత్రము వీర్య కణాల పరీక్షలో నంబర్ కానీ కదలిక కానీ ఏమన్నా వాటి షేప్ ఆఫ్ ద స్పర్మ్ కానీ ఏమన్నా డిస్టర్బ్డ్గా ఉంటే కూడా ఇన్ఫర్టిలిటీకి దారి తీయచ్చు చాలా కపుల్స్లో అండి ఓవర్లాపింగ్ ప్రాబ్లమ్స్ ఇద్దరిలో ఉంటున్నాయి గర్ల్ లేడీలో కూడా ఏదో ప్రాబ్లం ఉంటుంది మెన్లో కూడా ఏదో ప్రాబ్లం ఉంటాయి సో కంబైన్డ్గా ఇద్దరిలో ఉండడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉంటుంది వెరీ లెట్స్ లెట్సే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కేసెస్లో అన్ఎక్స్ప్లెయిన్ అని ఉంటుందండి నువ్వు ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ఏమవుతుందంటే మీకు టెస్ట్స్ చేస్తారు బోత్ హస్బెండ్కి చేస్తాము వైఫ్కి చేస్తాము అన్నీ బాగానే ఉంటాయి నార్మలే ఉంటాయి అంటే అవుట్ రైట్గా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏవి బయటపడవు అయినప్పటికీ ట్రీట్మెంట్స్తో వాళ్ళకి సక్సెస్ రాదు ట్యాబ్లెట్స్తో రాదు ఐయులో కూడా వెళ్ళి కూడా కష్టపడుతుంటారు అయినా సక్సెస్ కాకపోవచ్చు సో వీళ్ళందరికీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి మంచి ఆస్పెక్ట్ ఏంటి అంటే గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది కానీ అది వస్తుందా ఎప్పుడు వస్తుంది అన్నది ఎవరు చెప్పలేరు ఇవన్నీ ట్రై చేసి బా గా ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ కి వెళ్ళిపోతూ ఉంటాం అంతా బాగున్నా కూడా ఈ కేసెస్లో సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మేము వాళ్ళకి హయ్యర్ సక్సెస్ రేట్ ప్రొవైడ్ చేయడానికి కుదురుతుంది అంటే ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఫార్టీ నైన్లో అందిస్తున్నారు ఐవీఎఫ్ గురించి మాట్లాడితే దాని సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు ఐవీఎఫ్ టెస్ట్ యూ బేబీ పద్ధతి ట్రీట్మెంట్లో సక్సెస్ రేట్ అండి చాలా సెంటర్స్ ఒక్కొక్క సక్సెస్ రేట్ చెప్పచ్చు ఎందుకంటే అది వేరీ అవుతూ ఉంటుంది లైక్ ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ క్వార్టర్లీ సేమ్ సక్సెస్ రేట్ ఉంటుందని కాదు బట్ జనరలీ యావరేజ్ సక్సెస్ రేట్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వెళ్తూ ఉంటుంది నో ఎట్ టైమ్స్ ఏమవుతుందంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కూడా టచ్ అవుతూ ఉండొచ్చు రీజన్ ఎందుకంటే ఇప్పుడు ఎవరికైతే ఐవీఎఫ్ జరుగుతుందో ఆ లేడీ ఏజ్ ఎంత ఉంది లేదా వాళ్ళు తీసుకుంటున్న ట్రీట్మెంట్లో డైరెక్ట్గా తయారైన పిండంని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారా పిండంని టెస్ట్ చేసుకొని పెట్టుకుంటున్నారా సో వీటి మీద ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది సక్సెస్ రేట్ ఒక మైనర్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ బియాండ్ ఎక్స్ట్రా కూడా మనము ఇంక్రీజ్ చేయొచ్చు బై యూటిలైజింగ్ దీస్ నో ఎక్స్ట్రా అడ్వాన్స్మెంట్స్ ఏమున్నాయి మా దగ్గర ఇప్పుడు ఐవీఎఫ్ పద్ధతి ఇంచుమించు అన్ని ఫర్టిలిటీ సెంటర్స్లో ఉన్నాయండి ఇక్సీ ఏంటి అని అడుగుతుంటారు చాలామంది ఐవీఎఫ్ ఏంటి ఇక్సీ ఏంటి అని అడుగుతారు ఒకప్పట్లో ఏం చేసేవాళ్ళంటే లేడీకి ఎగ్స్ తీసిన తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఎగ్స్ వచ్చాయి హస్బెండ్ అదే రోజు ఇచ్చిన శాంపుల్ని ఒక చిన్న డిష్లో వేసి ఉంటాము ఆ కణాల శాంపుల్లో ఆ ఎగ్స్ని వేసేస్తాం అంతే ఇంకేం చేయం ఓవర్ నైట్ అట్లనే పెట్టేస్తాం ఇన్క్యూబేట్ చేసి నెక్స్ట్ డే ఎన్ని కలయిక చూపించాయనేది చెక్ చేసుకుంటాం అంటే ఆ చిన్న పెట్రీ డిష్లో ఆ డిస్టెన్స్ అయితే కణాలు వెళ్ళి ఎగ్ని కలుసుకోవాలి కలయిక జరగాలి దీన్ని ప్యూర్ ఐవిఎఫ్ లేదు ఒక స్టెప్ అహెడ్ ఇక్సీ దట్ మీన్స్ ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ఇప్పుడు మనం అలా డిష్లో వదిలేయకుండా రిట్రీవ్ చేసిన ఎగ్ని ఒక్కొక్కటిని మనం మైక్రో మైక్రోమానిపలేటర్తో పట్టుకొని ఆ ఇచ్చిన కణాల శాంపుల్లో మేమే స్పర్మ్ని సెలెక్ట్ చేసుకొని పిక్ చేసి ఎగ్ లోపల ఇంజెక్ట్ చేస్తాం సో దీన్ని ఇక్సీ అంటారు ఇక్సీ అందరికీ చేయాలి అనేం లేదండి ఎవరెవరికి ఖచ్చితంగా చేయాలి అంటే మగవాళ్ళ కణాల కౌంట్ ఐదు మిలియన్ కంటే తక్కువ ఉంది కదలిక బాగా తక్కువ ఉంది ముందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో వాళ్లకు ఎగ్స్ వచ్చాయి కణాలు వేశారు కానీ కలయిక జరగలేదు ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇక్సీకి వెళ్ళాలి ఇక్సీ కూడా మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం దీనికి బియాండ్ కూడా కొన్ని ఉంటాయండి అవి ఏంటి అంటే స్పర్మ్స్ని సెలెక్షన్ టెక్నిక్ ఇప్పుడు నేను అన్నాను ఎంబ్రియాలజిస్ట్ గుడ్డులో ఏ కణం పిక్ చేయాలి ఇప్పుడు లక్షల్లో కోట్లల్లో కణాలు ఉన్నాయి ఇచ్చిన శాంపుల్లో ఏ కణం పిక్ చేస్తే బాగుంటుంది ఆ సెలెక్షన్ అనేది యూజువల్గా ఎంబ్రియాలజిస్ట్ అండర్ మైక్రోస్కోప్ చేస్తారు ఓకే ఇది ముందు కదులుతుంది దీని స్ట్రక్చర్ బాగుంది హెడ్ టైల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి సో ఇది ప్రిఫరబుల్లీ పిక్ చేద్దాం బట్ అలా పిక్ చేసినప్పుడు మేము కొంచెం వరకే స్టడీ చేయగలం స్పర్మ్ని ఆ స్పర్మ్లో జన్యుపరంగా మెటీరియల్ ఎలా ఉంది దాంట్లో ఎంతవరకు దెబ్బతిని ఉంది బ్రేక్స్ ఎంత వరకు ఉన్నాయి అనేది మనం చూస్ అయితే చెప్పలేమండి ఇది హెల్ప్ చేయడానికి మనకు స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ అని కొన్ని ఉన్నాయి ఈ టెక్నిక్స్లో ఎన్నో రకాలు ఉన్నాయండి లైక్ మైక్రోఫ్లూయిక్స్ మ్యాక్స్ పిక్సీ ఇట్లా చాలా ఉంటాయి దీంట్లో వీ హ్యావ్ టూ టు త్రీ టెక్నిక్స్ అవైలబుల్ ఎట్ ఫార్టీ నైన్ ఒకటి మైక్రోఫ్లూయిడిక్స్ ఈ డివైస్ ఏం చేస్తుందంటే ఒక ఫిల్మ్ పెడతాము ఆ ఇచ్చిన శాంపుల్ని వేశాక ఆ ఫిల్మ్ దాటుకొని అగేన్స్ట్ గ్రావిటీ పైన కలెక్ట్ అయిన ఫ్రాక్షన్ ఆఫ్ స్పర్మ్స్ నుంచి మేము స్పర్మ్స్ పిక్ చేసి ఎగ్స్లో ఇంజెక్ట్ చేస్తాం సో ఆ డివైస్ మనకు సెలెక్ట్ చేస్తుంది స్పర్మ్స్ని అలా సెలెక్ట్ చేసిన స్పర్మ్స్లో మీ జెనెటిక్ మెటీరియల్లో బ్రేక్స్ ఇంజరీస్ తక్కువగా ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎంబ్రియోస్ తయారయ్యే అవకాశాలు ఫ్యూచర్లో అది వెళ్ళి అతుకొని ప్రెగ్నెన్సీ ఇచ్చే సక్సెస్ రేట్స్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి బై అడాప్టింగ్ దిస్ స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్ నువ్వు సెకండ్ వచ్చేసి రిపీటెడ్లీ ఇంతకుముందు ఐవీఎఫ్లో ఫెయియర్స్ ఎదురయ్యాయి టూ టైమ్స్ త్రీ టైమ్స్ లేదా పిల్లలు పుట్టి చనిపోతున్నారు పిల్లలు ప్రాబ్లంతో ఉన్నారు ఎట్ ప్రజెంట్ జన్యు పరంగా ఏదో ప్రాబ్లం ఉంది అని అంటున్నారు సో అప్పుడు ఏం చేస్తారంటే ఐవీఎఫ్ పరంగా వెళ్ళి మీకు తయారైన పిండంని టెస్ట్ చేసుకోండి ఈ టెస్టింగ్ చేసే ప్రాసెస్ని పీజీటీ అంటాం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అది మూడు రకాలు ఉంటాయండి విచ్ ఇస్ పీజీటీఏ పీజీటీ ఎస్ఆర్ మీ కేస్కి ఏది అన్ సూటబుల్ ఏది అవసరం అన్నది చూసి క్లినిషియన్ విల్ అడ్వైస్ సో మీరు ఆ పీజీటీ టెక్నిక్ ద్వారా ఎంబ్రియో అసలు జన్యుపరంగా నార్మల్ ఉందా లేదా చూసుకున్న తర్వాత మీకు ఒక ఫైవ్ ఎంబ్రియోస్ తయారైతే దాంట్లో త్రీ అబ్నార్మల్ ఉండొచ్చు రెండే నార్మల్ ఉండొచ్చు అప్పుడు ఈ త్రీ మేము డిస్కార్డ్ చేసేసి ఈ రెండు ఎంబ్రియోస్తోనే ట్రాన్స్ఫర్స్ ప్లాన్ చేస్తాం అనవసరమైన ట్రాన్స్ఫర్స్ అనవసరంగా మీరు అది పాజిటివ్ వచ్చి మిస్క్యారేజ్ ఉండవడము సో ఇటువంటి అన్నెసెసరీ టైం అండ్ ప్రాబ్లమ్స్ని మనము అవాయిడ్ చేయగలుగుతున్నాం విత్ దిస్ పీజీటీ నౌ అనదర్ వన్ వచ్చేసి ఏమవుతుందంటే ఎరా అండ్ టెస్ట్ ఉంటుంది ఎంబ్రియోస్ బాగున్నాయి జెనెటిక్గా టెస్టింగ్ చేసి కూడా పెడుతున్నారు అయినా కూడా అతుక్కోవట్లేదు నౌ గర్భసంచి గురించి కూడా మనం ఆలోచించాలి ఎలా అయితే తయారైన పిండంలో జీన్స్ ఉంటాయో గర్భసంచి పొరలో కూడా జీన్స్ ఉంటాయండి సో మీరు ఆ పొరను కూడా టెస్టింగ్ పంపించి ఆ సెల్స్లో ఏ జీన్స్ అయితే ఈ పిండం అతుక్కోవడానికి ఇంప్లాంటేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో ఆ జీన్స్ని మీరు స్టడీ చేయొచ్చు స్టడీ చేసి ఎరా టెస్ట్ మనకు చెప్తుంది ఏ టైంలో మీరు పిండంని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎప్పుడు అందరికీ చేసే టైమే పెడితే సరిపోతుందా లేదా ఈ లేడీలో ఏమన్నా వేరుగా మనం చేయాలా ఒక వన్ డే ముందు లేదా వన్ డే లేట్గా అదర్వైజ్ ఎగ్జాక్ట్ టైం ఏ టైంలో మనం పెట్టాలి సో ఆ రిపోర్ట్ అన్నది మనకి ఇస్తుంది దాన్ని ఫాలో అయ్యి కూడా మేము ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తుంటాం సో దీస్ ఆర్ ద ఫ్యూ అడ్వాన్స్మెంట్స్ అండి ఇంకా కూడా స్మాలర్ లెవెల్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ రీసెర్చ్ జరుగుతూనే ఉంది బికాస్ ఇన్ఫర్టిలిటీ అన్నది ఇప్పుడు ఇవాల్వింగ్ ఇంకా కూడా దే ఆర్ టు గెట్ బెటర్ అండ్ బెటర్ సక్సెస్ రేట్స్ ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీరు ఐడి ఆఫ్ సక్సెస్ రేట్ అడిగితే ఇంత లేదు దెన్ ఇట్ వాజ్ అరౌండ్ థర్టీ పర్సెంట్ ఈ కాలానికి ఎందుకు ఇంత ఇంక్రీజ్ అయింది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అండ్ సమ్ సెంటర్స్ ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఇచ్చి మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆఫ్టర్ యూటిలైజింగ్ ఆల్ దీస్ అడ్వాన్స్మెంట్స్ ఈవెన్ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్స్ కూడా బోస్ట్ చేస్తున్నారు సో ఇవన్నీ ఎందుకు కుదురుతుంది అంటే కంటిన్యూస్ రీసెర్చ్ అండ్ ఇవాల్వింగ్ స్టడీస్ వల్ల ఇది పాసిబిలిటీ ఓకే ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేస్తారంటారు ట్రాన్స్ఫర్ ఎక్కువగా ఇప్పుడు డే ఫైవ్ ఎంబ్రియోస్ చేస్తున్నామండి దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటాము సో అది చేసిన తర్వాత ఎనీవేర్ బిట్వీన్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత మేము డేట్ ఇవ్వడం జరుగుతుంది ఆ డేట్ రోజు తను బ్లడ్ టెస్ట్ చేసుకోమని చెప్తాం విచ్ ఇస్ సీరమ్ బీటా ఎంతో ఎంతోమంది అడుగుతారండి ప్రెగ్నెన్సీ టెస్ట్ సింపుల్ ఇంట్లో చూసుకోవచ్చా కిట్ దాంట్లో తెలీదా అని అడుగుతారు డెఫినెట్లీ యూ కెన్ సి కానీ కిట్లో మీకు ఏం తెలుస్తుంది అంటే పిండం అతుక్కుందా అతుక్కోలేదా అంటే నెగిటివా పాజిటివా తెలుస్తుంది కానీ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా మేము బ్లడ్ టెస్ట్ కావాలని అడుగుతాం రీజన్ ఆ బ్లడ్ టెస్ట్లో మీ బీటా హెచ్సిజి వాల్యూ ఎంత బాగా ఉంది దాన్ని బట్టి మనకు ప్రెగ్నెన్సీ మంచిగా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ప్రోగ్నోసిస్ ఎంత ఉంది అన్నది తెలుస్తుంది కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే బీటాహెచ్సిజీ అన్న వాల్యూ ఫిఫ్టీ సిక్స్టీ అలా లో రేంజ్లో ఉంటుందండి అప్పుడు మీరు టెస్ట్ చేయకుండా బ్లడ్ టెస్ట్ ఓన్లీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే డెఫినెట్లీ మీకు టూ లైన్స్ కనపడతాయి కానీ అలా లో వాల్యూతో స్టార్ట్ అయ్యే ప్రెగ్నెన్సీ మనకు ఎక్కువగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్లో పడిపోవడం చూస్తూ ఉన్నాం అనమాట ఓన్లీ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కేసెస్లో మంచిగా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళి స్కాన్లో మీకు బేబీ హార్ట్ బీట్ అవన్నీ కనపడడం జరుగుతుంది ఓకే ఈ పీరియడ్లో అంటే ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏమన్నా జాగ్రత్తగా ఉండాలా నడవకుండా ఉండాలి ఇలాంటి కొన్ని చెప్తుంటారు కదా అది నిజమా ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ డిశ్చార్జ్ చేసే ముందు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి టు ద కపుల్ ఆ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉండాలి అని చెప్పి మేము అడ్వైజ్ చేసేది ఒక్కటే అండి హస్బెండ్ వైఫ్ ప్రిఫరబుల్లీ సెక్షువల్ ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయమని చెప్తాము సెకండ్ బయట ఫుడ్ అవాయిడ్ చేయమంటాము ఎందుకంటే ఏదైనా స్లైట్ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వాళ్ళు డైరియా వామిటింగ్స్తో ఎండప్ అయితే మేమిచ్చే మెడిసిన్స్ వాళ్ళు తీసుకోలేకపోతారనమాట సో అందుకని అవాయిడ్ చేయమంటాం థర్డ్ వచ్చేసి క్రౌడెడ్ ప్లేసెస్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా క్యాచ్ ఆన్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉన్న చోటలు కూడా అవాయిడ్ చేయమంటామండి రిమైనింగ్ వాళ్ళు వర్క్ వెళ్ళచ్చా ట్రావెల్ చేయచ్చా స్టెప్స్ పైన ఇల్లు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఎక్కి దిగచ్చా వన్స్ ఇన్ డే సో ఇవన్నీ పెద్ద ప్రాబ్లం కాదండి బెడ్ రెస్ట్ ఫ్యాక్ట్ మేము వద్దు అంటాం ఫ్రమ్ ఫ్రంట్ మేమే చెప్తాం అనమాట బెడ్ రెస్ట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ అని స్టడీస్ జరిగాయి అసలు బెడ్ రెస్ట్ మంచిది కాదు అని తేలింది ఎందుకంటే బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు తనకి ఎక్సర్సైజ్ లేదు స్టేబుల్గా సెడెంటరీగా ఉండడం వల్ల గర్భసంచికి రక్త సంచారణ సరిగా వెళ్ళదు మనం ఇచ్చే మెడిసిన్ సరిగ్గా లైనింగ్ వరకు వెళ్ళ రీచ్ అన్నమాట అండ్ ఆల్సో తనకు స్ట్రెస్ లెవెల్స్ హై ఉంటాయి కాన్స్టెంట్గా వేరేం డైవర్జన్ లేకుండా కూర్చొని దాని గురించి ఆలోచించడం వల్ల బాడీలో కార్టిజాల్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి అవి కూడా గా మనకు సక్సెస్ రేట్కి ఎఫెక్ట్ అవుతుంది అందుకని బెడ్ రెస్ట్ అయితే ఖచ్చితంగా వద్దంటాము అంటాము లాస్ట్ వచ్చేసి వాళ్ళ డైట్ ఇంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తామండి దాంట్లో కూడా కొంచెం హై ఫైబర్ డైట్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోండి అంటాము ఎందుకంటే మేము ఇచ్చే మెడికేషన్లో ఎక్కువగా ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ సపోర్ట్ ఇస్తాం అది ఇంజెక్షన్ ఫామ్లో వెజైనల్ టాబ్లెట్ ఫామ్లో రకరకాలుగా ఇస్తాం సో ఈ హార్మోన్ ఇచ్చినప్పుడు మీ గట్టు స్లో ఉంటుంది కాన్స్టిపేషన్ ఇష్యూ ఎక్కువగా ఉంటుంది అందుకని హై ఫైబర్ డైట్ తీసుకోమని చెప్తూ ఉంటాం ఫైనల్గా ఒకటి చెప్పండి అంటే సంతానంలో ఏమి సమస్య రాకుండా ఉండాలంటే దాన్ని ట్రిగర్ చేసే హెల్త్ ఇష్యూస్కి మీరు డిస్కస్ చేశారు వాటి గురించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి నేను అన్నట్టు రీజన్స్ ఎన్నో ఉన్నాయండి కొన్ని మన చేతుల్లో ఉన్నాయి కొన్ని మన చేతుల్లో లేవు అన్ఫార్చునేట్లీ మనం ఎటువంటి గర్భసంచితో పుడుతున్నాము లేదా జన్యుపరంగా ఏదన్నా వస్తుందా అనేది దిస్ ఇస్ నాట్ ఇన్ అర్ హ్యాండ్స్ మన చేతిలో ఉన్నవి కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి అవి మన చేతుల్లో ఉన్నవి ఏంటి అంటే మన డైట్ మన ఎక్సర్సైజ్ మన బాడీ వెయిట్ని నార్మల్ రేంజ్లో ఉంచుకోవడము అండ్ కరెక్ట్గా మన రొటీన్ ఫాలో అవ్వడం స్లీప్ రొటీన్ అడిక్వేట్ స్లీప్ ఉండడం సో ఈ నాలుగు మనం కనుక కరెక్ట్గా ఉంచుకోగలిగితే ఐ థింక్ మ్యాక్సిమం వరకు న్యాచురల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ పాసిబుల్ అవుతున్నాయి తొందరగా ప్లాన్ చేయాలి తొందరగా పెళ్లి చేసుకోవాలన్న మాటలు అయితే నేను మాట్లాడను బికాస్ మీ పర్సనలీ ఆల్సో ఐమ్ ఎ కెరియర్ డ్రివెన్ విమెన్ కాబట్టి అటువంటిది కాలంలో నేను డెఫినెట్గా చెప్పనండి అలా ఎవరైతే కెరియర్ డ్రివెన్ ఉన్నాలో వాళ్ళకి భయం ఉంది మనకు లేట్గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఆ టైంకి ఏమవుతుందో అనుకున్న వాళ్ళకి సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అన్న ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ పీసీఓఎస్ ఎంతవరకు ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుందంటారు పీసీఓఎస్ ఉన్నా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పీసీఓడి ఇప్పుడు టెన్ పర్సెంట్ ఆర్ ఈవెన్ మోర్ దెన్ టెన్ పర్సెంట్ విమెన్లో ఉందండి ఇయర్లో ఒక డేని పీసీఓఎస్ డేగా కేటాయించారు అంత మాత్రాన అంతమంది ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ వస్తున్నారని అయితే లేదు సో చాలా మంది పీసీఓఎస్ ఉన్న ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు కూడా న్యాచురల్గా కన్సీవ్ అయిపోతున్నారు ఎవరో కొంతమందే ఎవరికైతే అప్పటికీ కావట్లేదు ఫ్యూ మంత్స్ లేదా ఇయర్ తర్వాత కూడా కాలేదు ప్రెగ్నెన్సీ అన్న వాళ్ళే వీళ్ళ అప్రోచెస్ రైట్ థ్యాంక్ యూ మోనికా గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాళ్ళకి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నైన్